Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Welcome to iDream. టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సానుకూలంగానే ఉన్నామని చెప్పారు. అలాగే టీడీపీకి పొత్తులు కొత్త ఏం కాదన్నారు. ఆ నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కానీ, ఎన్డీఏ కానీ ఇలా ఎన్నో చూశామని చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఆ పొత్తు ఎవరితో ఉంటుందనేది ఎన్నికల సమయానికి మీకే తెలుస్తుంది అన్నారు. ఇక పొత్తులకు సంబంధించి ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటాము, టీడీపీకి కొత్త ఏం కాదు పొత్తులు అంటూ వ్యాఖ్యానించారు. ఏదైతే ఎన్డీఏకి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాకి సంబంధించి ఆ విషయంలోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. ఇక ఏపీ పునర్నిర్మాణంలో కేంద్రంతో కలిసి పనిచేయాలని చంద్రబాబు చెప్పారు. సో దీన్ని బట్టి పొత్తులకు సంబంధించి ఆయన బీజేపీతో కలుస్తారా అన్న ఊహాగానాలు ఎక్కువ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీజేపీతో పొత్తుకు సమయం మించిపోయిందంటూ కూడా ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకునే సమయం మించిపోయింది ఎన్నికలకు అని చెప్పారు. అంటే ఏపీలో కూడా ఆయన బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. నేను ఏదైతే ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదలకి సంబంధించి కూడా అక్కడ జేపీ నడ్డాతో చంద్రబాబు కొంత మంతనాలు జరిపిన నేపథ్యంలో ఖచ్చితంగా పొత్తులకు సంబంధించిన సానుకూల చర్చలు జరిగాయా అన్న ఊహాగానాలు ఆ భేటీ తర్వాత చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. సో పొత్తులకు సానుకూలంగా ఉన్నాం, అది ఎప్పుడు ఎవరితో అనేది ముందు ముందు తెలుస్తుంది ఎన్నికల సమయానికంటే ఆయన వ్యాఖ్యానించారు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా పొత్తులతో వెళ్ళబోతున్నారు అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. సో బీజేపీ అయితే ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. బీజేపీ మాత్రం మొదటి నుంచి చెప్తున్నది ప్రస్తుతానికి మేము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని చెప్తుంది. సో ఇప్పుడు ఏవైతే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి బీజేపీ ఏమైనా స్పందిస్తే కానీ దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం లేదు. సో పొత్తులకు మాత్రం టీడీపీ ఎప్పుడు సానుకూలంగానే స్పందిస్తుంది, మాకు పొత్తులేం కొత్త కాదు. అయితే ఎవరితో వెళ్తున్నాం, ఏదైతే ఊహాగానాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఎవరితో వెళ్తున్నాం, ఏం చేస్తాము అనేది మాత్రం ఎన్నికల సమయానికి మీరే చూస్తారంటూ వ్యాఖ్యానించారు. సో చూడాలి, ఆ బయట జరుగుతున్న చర్చ ప్రకారం ఇప్పుడు చంద్రబాబుకు లీక్లు ఇచ్చారని అనుకోవచ్చా, నిజంగానే బీజేపీ అంటే ఏదైతే ఎన్టీఆర్కి సంబంధించిన కార్యక్రమంలో మంతనాలు ఫలించి బీజేపీతోనే వెళ్ళబోతున్నారా, మరి అలా వెళితే జనసేన కూడా వీళ్ళతో కలుస్తుందా, జనసేన బీజేపీ టీడీపీ కలిసి రాబోతున్నాయా, ఇటువంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్న పరిస్థితి. సో చూడాలి భవిష్యత్తులో టీడీపీ 2024 ఎన్నికలకు ఎవరితో పొత్తులో ముందుకు వెళ్తుందో చూడాలి.